పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగవ వచనము 55వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 55 వర్స్ 56 వి షల్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. అందరము యోహాను సువార్త 6:54-55 కలిసి చదువుకుందాం. చదవండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యజం నేను వాణిని లేపదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 యోహాను సువార్త 15వ అధ్యాయము అందరము కలిసి 16వ వచనాన్ని చదువుకుందామండి. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 16 వి షల్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. అందరం చదువుకుందాం కలిసి. మీరు నన్ను ఏర్పరచుకునలేరు, మీరు నా పేరు తండ్రిని ఏమడుగుదరు, అదే మీకు కనుగొనట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుంది. దానితో మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం కొరకై ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, పలోకమా ప్రేమగల తండ్రి, మీ ఘనమైన పాదములు కొందనమ్ములు మా ఇస్కాలం పొడిగించి ఈ దినం చివరి దినముగా ఈ మాసములో ఈ సంవత్సరంలో చేరటానికి ఈ ఆదివారమున మాకు ఇచ్చినందుకై పునరుద్ధరణ దినాన్ని బట్టి వందనములు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా, అందుకొరకే మేము కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మా ముందు బలనుంచారు. యోగ్యమైన రీతిలో పరీక్ష చేసుకొని భాగం పొందుటకు, అంతేకాకుండా మీ కొరకు మేము ఎలా జీవించాలనో నాకు మాకు నేర్పించండి. శక్తిని బలహీనను అనేక కొరతలు పొరపాట్లు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. మీ రక్తంతో కడుగుము, శుద్ధి చేయము, యోగ్యమైన పాత్రగా వాడుకొనము. అక్కర్లు కొరతలు ఏమైతే మేము కలిగి ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు సాయం చేయాలి. వాతావరణం, కరెంటు, మైకు, పిల్లలు, పెద్దలు, మా చుట్టూ కనిపించి అంధకార దుష్టశక్తులను కూడా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభా. మాకు కాదు మీ నామమునకే మహిమ రావాలని కోరుకుంటున్నాం. మీ రక్త పరిస్థితి కడిగి పవిత్రపరిచి మీ బురగా వాడుకొనమని మా ప్రభు, మా రక్షకుడు, మరలా ఈ లోకానికి రెండోసారి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామన ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దయతో మనకున్న కొద్ది సమయంలో త్వర త్వరగా మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా మీకందరికీ నేను దేవుని నామ పేట శుభములు తెలియజేస్తూ లేక ప్రైజ్ లార్డ్ వందనములు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి. రెండవ పర్యాయం మీ మధ్యలో గత 6 నెలల క్రితం వచ్చాను. రెండవ పర్యాయం కూడా సంఘంగా మీరందరూ ఆహ్వానించిన విధానం బట్టి దేవుని యొక్క దాసుడిగా సోదరుడు ఇమానుయేల్ గారు ఇచ్చినటువంటి యొక్క మరి ఆహ్వానాన్ని బట్టి మీ అందరి తరఫున మరి నన్ను ఆహ్వానించినందుకై మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో నా యొక్క ప్రార్థన మనవిని మీకు తెలియపరుస్తున్నాను. 2 దినాలు ఈ దినము, ప్రవచితమైతే తిరిగి రేపు 7వ తారీఖు వరకు మీ మధ్యలో పరిచయం చేయడానికి ఈ దీనదాసుని దేవుడికి తీసుకొచ్చినందుకై మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మొదటిగా మరి నా ప్రార్థన ఏంటంటే మొదటి తెసరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో పౌలు అన్నాడు, మరి అనేక సంఘాలు కట్టినప్పటికీ అనేక స్థలాలు వెళ్ళినప్పటికీ ఆయన హృదయంలో ఒక మరి అక్కర కలిగిన వాడుగా ఉన్నట్టుగా తెలుసుకొని ఆ అక్కర తెలియపరిచాడు. చదువుతారా? మొదటి తెసరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము సహోదరులారా,
సహోదరులారా అనే మాట చూడండి, అనగా సంగమా పరిశుద్ధులారా, మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక వాక్య భాగం ఉంది, సహాయం చేయండి. అందరూ సమముగానే చూశారన్నమాట, యుద్ధం ఉంది, వెళ్తున్నారు కొంతమంది, కొంతమంది సామాన్ల దగ్గర ఉన్నారు, కానీ విజయంలో అందరూ సమానంగా భాగం తీసుకుంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మేము కూడా అనేక స్థలాలకు వెళ్ళాలంటే ప్రార్థన అవసరం. కాబట్టి మీ ప్రార్థన కోరుతున్నాం. మీ సొంత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతము నార్త్ ఈస్ట్ల గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. చాలామందికి నార్త్ ఈస్ట్ అంటే తెలుసు, వెళ్ళిన వారు చాలా తక్కువ ఉన్నారు. నార్త్ ఈస్ట్ అంటే 7 రాష్ట్రాలు ఉంటాయి, వాటి పేరు 7 సిస్టర్స్. ఏం పేరండి? బ్రదర్స్ కాదు, ఏం పేరు? సిస్టర్స్. 7 సిస్టర్స్లో ఉన్నవాళ్ళు ఇంతమంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, బీఎస్ఎఫ్ఐ, సిఎస్ఎఫ్ఐ, తర్వాత ఇలాంటి డిపార్ట్మెంటు, డిఎస్సి, గ్రిఫ్, ఇలాంటి డిపార్ట్మెంట్లో చేస్తే అలాంటి ప్రాంతాలకు వెళ్తారు. సో నేను కూడా కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ స్కూల్ కాబట్టి మాకు ఆల్ ఇండియాలో చాలా స్థలాల్లో దేవుడు అవకాశము ఇచ్చాడు. ఆ ప్రాంతాల్లో పరిచర్య, మన సహవాసము అనగా వాక్య క్రమము, అపోస్తల కార్యములు 2:42లో దైవజన భక్సింగ్ గారు, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4 క్రమాన్ని ఆ దైవజనుడు ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రపంచమంతాలో కూడా ఈ క్రమం అలాగనే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాక్యం మారదు, ఆ మనసులు పద్ధతులు మారుతున్నాయొచ్చు, మనసుల వేషాలు, డ్రెస్సులు మారుతుండొచ్చు, బుద్ధులు మారుతుండొచ్చు, కానీ వాక్యం మారదు, దేవుడు మారడు. దేవుడు ఎవరండి? హెబ్రీ పత్రికలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. తరాలు మారినా, యుగాలు మారినా మారని మన దేవుడు. మనం మారతాం, అన్ని అనుకూలంగా ఉంటే మందిరానికి వస్తాం, అనుకూలం లేకపోతే మందిరం మానేస్తాం. అన్ని మనం ప్రేమిస్తే దేవుని బిడ్డలుగా మనం మెచ్చుకుంటాం, ప్రేమించకపోతే తిట్టుకుంటాం, వెళ్ళిపోతాం. ఇది వాస్తవమే. అందుకొరకే ఆ నార్త్ ఈస్ట్ ప్రాంతాల కొరకు ఎందుకు చెప్తున్నానంటే, నేను దాదాపు 2000 నుంచి 2017 వరకు ఈ దాదాపు 3 సంవత్సరాలు అరుణాచల్ ప్రదేశ్లో, 5 సంవత్సరాలు దాదాపు నార్త్ ఈస్ట్ నాగాలాండ్లో ఈ ప్రాంతాలు తిరిగినప్పుడు నిజంగా మన సహవాస క్రమం తక్కువగా కనపడింది. 8 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు. ఎంతమంది అటు వెళ్ళి వచ్చారు ఒకసారి చేజు పెడతారా? నార్త్ ఈస్ట్ అంటే కలకత్తా అవతల వెస్ట్ బెంగాల్ నుంచి ఒకసారి చేజు చూపించాలి. చాలా ఆశిస్తున్నాను. నార్త్ ఈస్ట్ అంటే అస్సాం, అరుణాచల్, మేఘాలయ, అగర్తల, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం. ఎవరు కనిపించట్లేదు నాకు, మరి ఉన్నారేమో, బయట ఉన్నారేమో. అక్కడ ఎవరు? ఒక బ్రదర్ ఎత్తున్నారు, ఎవరండి? థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఇంత గుంపులో ఒక బ్రదర్. ఎక్కడున్నారు బ్రదర్? ఇంతకుముందు మీరు నార్త్ ఈస్ట్ ఎక్కడికి వెళ్ళారు? గట్టి చెప్పాలి. కలకత్తా, ఇంక అవతల వెళ్ళారా? ఎక్కడ వెళ్ళారు? ఓకే. సో మీకు అందరికీ నేను చెప్తున్నానంటే, మన ఆంధ్ర తెలంగాణలో సేవకులు విస్తారంగా ఉన్నారు, సేవ విస్తారంగా ఉంది. దేవుడు దీవించినాడు. ఈ దీవించబడ్డ మనం ఏం చేయాలి? యాకోబు మరి కుమారుడు, తర్వాత 12 మందిలో యోసేపు ఒక మాట రాయబడింది 49:22. యోసేపు ఎలా పలించాడు? ఊట యొద్ద. రెండోది ఎలాగా? ఆ కొమ్మలు, రెమ్మలు ఏమైనాయి? గోడ మీద వెక్కి ఇతర స్థలాలకు. అది మన సేవ. దైవజనుడు భక్సింగ్ గారు అదే భారంతో ఆరంభించారు, వెళ్ళిపోయారు. మనం దాన్ని కొనసాగించాలి, మన చేతులు పెట్టాడు. ఇది నా హృదయ ఆవేదన మీకు అందరు చెప్తున్నాను. కాబట్టి ఆ ప్రాంతాల్లో 7 రాష్ట్రాల్లో బహుశా ఒక 20 సంఘాలు ఉంటే మహా గొప్ప అని అనుకుంటున్నాను, కౌంట్ చేశాను. పూర్తిగా సేవకొచ్చిన సేవకులు ఎంతమంది ఉన్నారని లెక్క పెడితే దాదాపు ఒక 10-15. ఎన్ని రాష్ట్రాలకు? తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు ఎంతమంది సేవకులు ఉంటారు? అందరం కలిపి సేవకుల మీటింగ్ పెట్టుకుంటే ఆంధ్ర తెలంగాణ భేదం లేకుండా 2 గుంపులు కలిపి తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్లో ఒక దగ్గర కూడుకుంటే ఎంతమంది అవుతాము అందాజుగా?
వెయ్యి అవుతామా? ఏదో చెప్పాలి అంచనా. వెరీ గుడ్, 1000 కన్నా ఎక్కువనే అంట. 2000 అవుతామా? 2000 సేవకులు ఉంటారా? ఉంటారంట. అమ్మ ఎంత దీవించబడ్డాడు చూడండి. మరి ఇంతమంది సేవకులు ఉంటే అక్కడ 10-15 మంది ఉన్నారంటే సేవ ఉందా లేదా? ఉందా లేదా? వెళ్ళే వాళ్ళు అవసరమా లేదా? ఇక్కడ నువ్వు ఉన్నావు, ఏం చేయాలి ఇప్పుడు? ఈ మీటింగ్ చెప్తాను లాస్ట్లో, అప్పుడేం చేయాలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మత్తయి సువార్త 9:38 అందుకే ప్రార్థన చేయాలి మనమందరం. చదవండి, మత్తయి సువార్త 9:38 కోత విస్తారముగా ఉన్నది. బాగా గమనించండి, కోత విస్తారముగా ఉన్నది, పనివారు అది ఏం చేయాలి? మన బాధ్యత. చదవండి, కోత కొరకు పనివారు కావాలి. అయితే మనం ఏం చేయాలి? ఎవరిని వేడుకోవాలి? ఆ దేవుణ్ణి వేడుకోవాలి, ఆ దేవుణ్ణి అడగాలి. మత్తయి 7:7 అడుగుడు మీకు, కీర్తన 65:2 ప్రార్థన ఆలకించువాడు, అడగాలి. సందుకని మీరు ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా కుటుంబంగా. అస్సాం, అగర్తల, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, 7 రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు, 2000 నుంచి చూస్తున్నప్పుడు, మరి దేవుడు ఆ ప్రాంతాల్లో ఈ వాక్యము సేవకులు తక్కువనారనే భారంతో మరి దేవుడు చూపిస్తొచ్చాడు. సరే, ఆ ప్రాంతాలన్నింటికి కూడా వాక్యము, మన సహవాసము, సేవకులు తక్కువన్నారు. ప్రార్థన చేయండి. ఇతర స్థలాలు కూడా వెళుతున్నప్పుడు చూశాను, జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, డెహ్రాడూన్, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, నాగపూర్, ఈ ప్రాంతాలు చూశాను, ముంబాయి, అక్కడ కూడా సేవ తక్కువ ఉంది నార్త్లో. సో నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ ఇండియా రెండు గుర్తుపెట్టుకునండి. ఏ ఇండియా? నార్త్ ఈస్ట్ ఇండియా అనగా ఉత్తర తూర్పు పడమలు ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగనే ఉత్తర ప్రాంతాలు. సౌత్కి వచ్చేటప్పటికీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ దేవుడు దీవించినాడు. అందుకే ఈ ప్రాంతాలు ఉన్నవారు ఆ ప్రాంతాలకు వెళ్ళాలని మిషనరీస్ కొరకు ప్రార్థన చేయండి. భాష నేర్చుకొని వెళ్ళటానికి, హిందీ రాదు నేర్పిస్తాడు దేవుడు, ఇంగ్లీష్ రాదు నేర్పిస్తాడు, లోకల్ లాంగ్వేజ్ కూడా నీకు నేర్పిస్తాడు. నీకు భారం ఇస్తే దేవుడు నిన్ను పిలిస్తే అలాంటి వారిని అనేకులను పంపాలని ప్రార్థన చేయండి. ఇది నా రిక్వెస్ట్. రెండో రిక్వెస్ట్ ఏంటిదంటే, మరి మేము అన్ని స్థలాలు తిరుగుతున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే మీకు కూడా దేవుడు భాగం ఇస్తాడు అనే మాటను గుర్తు చేశాను. 1 Samuel 30:24. సో మీకు కూడా సమాన భాగం. అందుకొరకే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలు వస్తున్నప్పుడు అందులో మీకు భాగం ఉంటుంది. రిజర్వ్ బ్యాంకులో డబ్బులు ఉంటాయి హైదరాబాద్లో కదా, కాదు హెవెన్లీ బ్యాంక్. చెప్పండి ఏ బ్యాంకు? రైట్. సో మీ మధ్యకు రావడానికి 2 దినాలు అవకాశం అయిపోయింది. ఇంకా 2 దినాలు క్రిస్మస్కు సండేకి అయిపోయింది. ఈరోజు రేపు ప్రయాణం చేసి రావాలంటే నార్త్ ఈస్ట్ నుంచి నాగాలాండ్ ఆ ప్రాంతం 3 రాత్రులు ట్రైన్లో ప్రయాణాలు చేసి రావాలి. ఒకవేళ ఫ్లైట్లో వస్తే 4 గంటల్లో 2 ఫ్లైట్లు మారాలి, డైరెక్ట్ ఫ్లైట్లు లేవు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి రాగలిగాము, ఆహ్వానాన్ని బట్టి మళ్ళీ వెళ్ళాలి. ప్రవచితం అయితే 16 నుంచి 5 రోజులు బీహార్ పాట్నాలో సేవకుల మీటింగ్, అలాగని ఇతర స్థలాల్లో మరి స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. మీరు ప్రార్థన చేయండి. బీహార్ పాట్నా, మరి బీహార్ చాలా భయంకరమైన ప్రదేశం. మీకు అనుకుంటారు ఒరిస్సా, బెంగళూరే కదా అని, కానీ బీహారు అక్కడ వెళ్ళినప్పుడు విన్న విషయం ఏంటంటే, మిషనరీస్ యొక్క గ్రేవియార్డ్ అంట బీహార్. మిషనరీస్ యొక్క గ్రేవియార్డ్ అంటే సమాధుల తోట, మిషనరీస్ను చక్కగా వాళ్ళు కాల్చి చంపినటువంటి స్థలాలు. కేవలం ఒరిస్సానే కాదు, నాగాలాండే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దినాలు ఎంతో అవసరం ఉంది మీ అందరి ప్రార్థన, ఎందుకంటే దేవుని రాకడ దినాలు. సువార్త వేగంగా అందించబడుతుంది, చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా, సెటిలైట్స్ ద్వారానేమి, ఈ విధంగా పత్రికలు పంచడం ద్వారానేమి, బహిరంగ కుడికల ద్వారా కానీ, వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పడం కానీ, విస్తారంగా అందించబడుతుంది. ఎందుకంటే రాకడకు చాలా దగ్గర సూచనలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. తర్వాత మా కుటుంబం రావడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు చెప్పాను.
మరి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ నుంచి సిస్టర్ బాబు నేను రావటం, మరి వాహనంలో కారులో రావటం, ప్రయాణంలో సహాయపడ్డాడు. మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం ఉంది. ఈ ప్రాణాల కొరకు ప్రార్థన చేయండి. బైబిల్లో రాయబడింది, అందుకని చెప్తున్నాను సహోదరులారా. మేము మరి ప్రయాణం చేస్తున్నప్పుడు దుష్టులైన మూర్ఖతరమును తప్పించబడటానికి ప్రార్థన చేయమని పౌలు కోరాడు. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. మరి ఇంత సేవ, ఇన్ని స్థలాలు వెళ్ళాలంటే ఇంటిలో సహకారం చాలా అవసరం. మీ మధ్యలో సహోదరి ఉన్నారు, మీటింగ్ అయిన తర్వాత కావాలంటే కలవండి. సిస్టర్ పేరు నయోమి, తను కూడా ఒకప్పుడు మంచి జాబ్ చేస్తూ ఉద్యోగానికి, అంటే నా మ్యారేజ్ ముందు ఉన్నది. ఏపీలో కంప్యూటర్ సైన్స్ మొట్టమొదటి బ్యాచ్ డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేసి, అయితే మ్యారేజ్ అయిన తర్వాత సేవ చేయాలన్న భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఇంట్లో మందిరం, ఇలాగ మందిరం కట్టుకొని సేవ చేయటం చాలా చాలా సులభం, ఎందుకంటే అందరూ సహకరిస్తారు. కానీ ఇంట్లో మందిరం ఉందంటే, తెలుగులో ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మందిరం ఉంటే చెప్పండి నాతో పాటు, ఇల్లు ఒళ్ళు గుళ్ళ. అర్థం కాలేదు కొంతమందికి, మళ్ళీ చెప్పండి, ఇల్లు ఒళ్ళు గుళ్ళ. అవి అయితేనే, గుళ్ళ అయితేనే సేవ. నీ ఇల్లు నా ఇల్లు, నా వాళ్ళు నీ వాళ్ళు, గుళ్ళ అయితేనే ఆత్మలు. నీ ప్యాంటు నా షర్టుని, ఏమ్మ చీరలేం కావాలా, నలిగిపోతేనే ఆత్మలు. అలాగా చేయటానికి సిస్టర్స్ సహకరించాలి. నేను ఘనంగా చెప్పటం లేదు, తను ఇక్కడ ఉన్నా లేకపోయినా చెప్తూనే ఉంటాను అనేక స్థలాల్లో. ఆమెను దేవుడు నాకు ఇచ్చినందుకు ఇక స్థలాలు పరిచయటానికి సహకరించడం వల్ల చేయగలుగుతున్నాను. అందుకనికే మీకు సిస్టర్స్కి ఒక పేరు, హోమ్ డిపార్ట్మెంట్, స్ట్రాంగ్ డిపార్ట్మెంట్. మీరు స్ట్రాంగ్ ఉంటేనే మేము అనేక స్థలాలకు వెళ్తాం. సో ఇది నా రిక్వెస్ట్. ఇన్ని సంవత్సరాలు తను కూడా ఎంతో సహకరించింది, అయితే ఇప్పుడు గద్దెనాలో కొంచెం అనారోగ్య పరిస్థితి వచ్చింది, కేర్ హాస్పిటల్లో అడ్మిట్, తర్వాత మళ్ళీ ఆపరేషన్ జరిగింది. దేవుని దయ వల్ల గాలిబేడర్లు 15 రాళ్ళు. నాతో పాటు తిరగాలని ఆశ ఆమెకు, కానీ ప్రయాణాలు కొంచెం టైం పడుతుంది. అయినప్పటికీ సరే రాగలిగాము, వాహనంలో మళ్ళీ ప్రయాణం వెళ్ళాలి. బాబు ఉన్నాడు ఇక్కడ, శామ్యుల్ తిమోతి, తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. బీటెక్ రాశాడు, ఎంఎస్ చేయాలని ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో యుఎస్ఏ కానీ కెనడా కానీ జ్ఞాపకం చేయాలి. చిన్నబాబు ఇక్కడ ఉన్నాడు, పెద్దబాబు పాప, బాబు ఎంఎస్ అయ్యింది H1 వీసా కొరకు అమెరికాలో. ట్రంప్ మీకు తెలుసు, మీ అందరూ ప్రార్థన అవసరం, మంచిగా అది వీసా రావాలని. ప్రౌచిత్తమైతే నెక్స్ట్ ఇయర్ తను వివాహం కూడా చేయాలని ప్రార్థన చేస్తున్నాం. పాప కొరకు ప్రార్థన చేయండి. తను కూడా మెడిసిన్ రష్యాలో చేయడం జరిగింది, ప్రస్తుతము పీజీ కూడా చేయాలని ఉంది. ఆ మిగతా ఫార్మాలిటీస్ ఎగ్జామ్స్ రాయాలి, మంచి ఆరోగ్యం రానుపోను. తను కూడా విజిటింగ్ ఇప్పుడు అమెరికా వెళ్ళింది. పెద్దబాబు జాను, పాప లిడియా, చిన్నబాబు శామ్యూల్, ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోనండి. అందుకే చెప్పాను, సిస్టర్ పేరు నయోమి, నా పేరు CH తిమోతి. మీ అందరి ప్రార్థనలు, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడినా ఫోన్లో మొట్టమొదటిది అడుగుతాను, సహోదరులారా ప్రార్థన చేస్తున్నానని. రైట్, ప్రార్థన చేస్తుంటే మా సేవలో మీకు భాగం ఉంటుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇది నా ప్రార్థన మనవి. రండి వాక్య వెలుగెళ్దాం. దేవుడు వాక్యంలో మనకందరికీ తెలిసిన వాక్య భాగమే మొదటి కొరింథీ 11:28 చదవండి. ఇది అందరం ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటాం, ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మంచిదే. చదవమా గట్టిగా, రైట్. ఇది మనమందరం కూడా పరీక్ష చేసుకోవాలి, అందరం పరీక్ష చేసుకోవాలి, ప్రతి మనుషులం. అందుకే మీకు ఇంతకుముందు చెప్పాను, 3 రకాల పరీక్షలు మనము పాస్ కావాలి. అపోస్తల కార్యములు 24:16 దేవునితో పరీక్ష, 2వది మనుషులతో పరీక్ష, 3వది మనసాక్షితో పరీక్ష. ఆదికాండం 22:12 అబ్రహాము దేవుడు పరీక్షించినాడు, పరీక్షలో పాస్ అయ్యాడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, యోబును పరీక్ష పెట్టాడు, యోబు పాస్ అయ్యాడా లేదా? పాస్ అయ్యాడు. తర్వాత మనుషులతో మనం ఈ లోకం ఉన్నాం, మన ఇంటి వారు, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అసమాధానంగా ఉంటే ఒకరినొకరు క్షమించుకొని ప్రార్థన చేసుకోవటం చివరి దినాల్లో అవసరం. గత నెలల్లో సరిగా లేకపోయామా, కనీసం ఇప్పుడన్నా అవకాశం దొరికితే ఫోన్లో మాట్లాడుకొని లేకపోతే కలుసుకొని మర్చిపోదామని చెప్పేసి ముందుకు సాగుదాం. ఎందుకంటే 5:8 మనం జ్ఞాపకం చేసుకుంటాం, పాతదైన
పులిపిండి. అది లేని వారంగా బలలో జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనంలో సత్యముతో, రెండోది నిష్కాపట్యముతో పండుగ. మనం పండుగ ఆచరించడానికి వచ్చాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వెళ్తున్నాం. పాతది ఉందా? అందరు ఇక్కడ చూడండి, ఏదైనా చూపిస్తున్నాడు దేవుడు పాతది. ఇప్పుడు ఇక్కడే బల దగ్గర సరిదిద్దుకోవాలి. మరి కొరింతీలో మనకు 11:28 ప్రకారంగా మనం పరీక్ష చేసుకోవాలి, దేవునితో, రెండోది మనుషులతో. 2 కొరింథీ 3:2లో ఒక వాక్యం ఉంది, చదువుతారా? 2 కొరింథీ 3:2. థ్యాంక్ యూ. సో రెండవది మనము దేవునితో, మనుషులతో. మూడవది మీకు అందరికీ తెలిసిన వాక్య భాగం, 1 కొరింథీ 4:4. నా యందు నాకు ఏ దోషము. కాబట్టి మనమందరం వ్యక్తిగతంగా పరీక్షలో పాస్ కావాలి. మనసాక్షి. ఒక భక్తుడు ఇలా తన అనుభవం చెప్తున్నాడు. అబ్రహాం పాస్ అయ్యాడు, యోబు పాస్ అయ్యాడు దేవునితో, మనుషులతో మరి దావీదు గురించిన సాక్ష్యం ఉంది బైబిల్లో. సౌలు ఒక మాట అంటాడు, అపకారికి నువ్వేం చేశావు, కాబట్టి నీవే నా ఎదుట నాకన్నా నీతిమంతుడవుగా ఉన్నావు. అది సాక్ష్యం. హేబెలు గురించి సాక్ష్యం, మంచి సాక్ష్యం. హేబెలు గురించి మంచి సాక్ష్యం. సో దేవునితో మనుషులు మంచి సాక్ష్యం, అలాగనే మనుషులు మనుషులతో మంచి సాక్ష్యం. అపొస్తల కార్యములు 10:22 అక్కడ ఒక మంచి సాక్ష్యము ఎవరిని చూడండి. అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదాజనులందరి వలన, అది గుర్తుపెట్టుకుందాం మనం. 12 మాసాలు మంచి పేరా? 12 మాసాలు అయిపోతుంది చెడ్డ పేరా? మనం రాసుకుందాం బైబిల్లో, మన బుక్లో రాసుకుందాం, మనుషుల చేత. అందుకని పౌలు అంటాడు 2 కొరింథీలు 2 మనం చదివిన ప్రకారంగా 3:2లో ఏముంది, మనుషులందరూ చదువుకొనుచున్నటువంటి పత్రికలు మనం. ఈనాడు తెలుగు, సాక్షి తెలుగు, అలాగా పత్రికలు మనం. దేవుడు అలాగ మనలో ఉంచాడు. సో రెండవది కూడా పాస్ కావాలి. 3వది మన మనస్సాక్షే. ఇద్దరు భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళలాగా మనం సాక్ష్యం చెప్పి ఈ బలలో చేవేయాలి. చూద్దాం, 17:3 యోబు గ్రంథం, అలాగనే ఇంకొక భక్తుడు చెప్పిన సాక్ష్యం. ముందు 17:3 చదవండి. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. ఇదండి మంచి సాక్ష్యం. 1 కొరింథీ 4:4 నా యందు నాకు ఏ దోషము. 3వ సాక్ష్యం మనము ఈ అనుభవం కలిగి ఉండాలి, దట్ ఈస్ 3rd విట్నెస్ ఇంగ్లీషులో టెస్టింగ్ బై గాడ్ 1. 2 టెస్టింగ్ బై మెన్. 3 టెస్టింగ్ బై సెల్ఫ్. దేవుడితో మనుషులతో మన సాక్షి. కొయి హిందీ వాళ్ళ హై, హిందీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఓకే, తో ఆప్తో తెలుగు అయినా తో ఆప్కెళ్ళే మే హిందీ మీ నై బోల్నా చాయే. పరమేశ్వర్ ఔర్ సే ఔర్ మనుష్ లోక్ సే ఔర్ మేరా వివేక్ సే మే నిర్దోష్ హై, మేరా వివేక్ సే. ఏ యాద్ రఖనా ఆప్ హిందీ మే, పరమేశ్వర్ ఔర్ సే ఔర్ లోక్ సే ఔర్ మేరా వివేక్ ఇస్ కర్త్ కే మేర అందర్ జో రకా ప్రభు జో ఆత్మా సే మే నిర్దోష్ హై. ఏ గవాయి హమ్ దేనా చాయే, గవాయి దేనే కా బాద్ 3 గవాయి హమ్లో పాస్ హోనే కా బాద్ హమ్ మేజ్ మే భాగ్ లేనా చాయే, ఇస్లే జాంచనా హమ్ పరఖనా భీ చాయే, బాద్ మే మేజ్ మే భాగ్ లేనా చాయే, తబ హమ్ క్యా మిలేగా, దిల్ మే మన్ మే ఆనంద్ ఖుషి మిలేగా, దిల్ ఖుష్, క్యా బోల్నా మన్ ఖుష్, ఈ గవాయి రైట్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు మనతో మాట్లాడుతున్నాడు.
దేవునితో పాసు, మనుషులతో పాసు, మనసాక్షితో పాసు. ఆ తర్వాత భోజనం మనం తీసుకోవాల్సిందే, తీసుకోకుండా ఉండటానికి వీలే లేదు. పాస్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్లాల్సిందే, నేను వెళ్ళను అని నువ్వు అదే క్లాసులో కూర్చుంటావా? కూర్చుండాలంటే నువ్వు రాసి ఇవ్వాలి అండర్టేకింగ్, నీ ఇష్టం. ఇంకో సంవత్సరం నేను పాస్ అయినా చదువుతానంటే కూర్చోబెడతారు. కానీ ఇప్పటిదాకా రికార్డు ఈ గిన్నీస్ బుక్లో ఎవరు ఎక్కలే అలాగా. ఎట్లయినా ఒక 2 మార్కులు వేసి పాస్ చేయండి సార్ అంటారే కానీ, ఏమ్మా ఈ సెట్టు, ఎం సెట్టు, లా సెట్టు, ఇంకా చింత సెట్టు, యాప్ సెట్టు, మరి సెట్టు, 1 మార్క్ వస్తే అబ్బా మళ్ళీ 1 ఇయర్ కోచింగు, తర్వాత ఇంట్లో ఇచ్చింగు, వద్దు బాబు అని ఎంతోమంది ఆ కోచింగ్ కోసం 1 మార్క్ ఫెయిల్ అయితే ఎంత బాధపడతారు. 1 మార్క్ వస్తే నెక్స్ట్ మంచిదని, రైట్? కాబట్టి పాస్ అయిన తర్వాత ఆనందం వేరండి, ఫెయిల్ అయితే మరలా ఛాన్స్ ఇస్తారు. అదే బల్ల 12 మాసాలు ఫెయిల్ అయినావా పర్లేదు, ఎక్కడ ఫెయిల్ అయ్యావు? దేవుని దగ్గర. ఎక్కడ ఫెయిల్ అయ్యావు? మనుషుల దగ్గర. ఎక్కడ ఫెయిల్ అయ్యావు? మనసాక్షిలో కూడా. పౌలు అంటున్నాడు, నా యందు నాకు ఈ దోషము. యోబు అంటున్నాడు 22లో. దావీదు ఏమన్నాడు? నువ్వు నన్ను దర్శించావు, యు హ్యావ్ టెస్టెడ్ మీ అండ్ ప్రూవ్డ్ మీ, యు హ్యావ్ ఫౌండ్ నథింగ్, యు హ్యావ్ ఫౌండ్ నథింగ్, దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ మీ, దట్స్ వై ఐఎమ్ రైచియస్ పర్సన్, బికాజ్ యు హ్యావ్ టెస్టెడ్ మీ, యు హ్యావ్ ప్రూవ్డ్ మీ. చెప్పగలరా ఈనాడు? దేవా నువ్వు నన్ను పరీక్షించావు, పరిశోధించావు, నిలబడ్డాను నేను ఎదుగుతా నా అంతరాక్షంలో కూడా, నేను రైట్, ఓకే, అది మన సాక్ష్యం. ఇప్పుడు చూడండి 22లో, యోబు గ్రంథం 22:10-11 వచనంలో తన ఇచ్చే సాక్ష్యం, 23:10-11 వచనంలో, నేను నడుచు మార్గము, రైట్ రైట్, ఓకే, అండర్లైన్ చేసుకుందామా? ఇటు అటక, ఇటు అటు, నా రైట్ సైడ్, నా లెఫ్ట్ సైడ్, నైదర్ లెఫ్ట్ నా రైట్, నా బైనే నా దైనే, మెసీదా చిల్కే అవర్ జీవన్ బితాదియా బారా మైన్, ఏ గవాయిదేనా? యూ హ్యావ్ టు గివ్, యూ హ్యావ్ టు గివ్, ఐ హ్యావ్ టు గివ్, వీ షుడ్ గివ్, నైదర్ లెఫ్ట్ నా రైట్, ఐ నెవర్ టర్న్ బ్యాక్, స్ట్రేట్ అవే ఐ వాక్డ్ విత్ ద గాడ్, లైక్ ఎ ఇనక్, లైక్ ఎ నోవా. జెనసిస్ చాప్టర్ 5:22-24, జెనసిస్ చాప్టర్ 6:9 చదువుతారా? ఏదన్నా ఒకటి. ఆదికాండము 5:22-24, ఆదికాండము 6:9 సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి, రైట్? ఇది మన సాక్ష్యము, 12 మాసాలు దేవునితో నడిచావా, కుమారులతో, కుమార్తెలతో, పిల్లలతో మందిరానికి వచ్చావా? బల్ల దగ్గర పరీక్ష చేసుకుందాం. చాలాసార్లు నువ్వు ఒక్కదానివే వస్తావు, నువ్వు ఒక్కడివే వస్తావు, పిల్లలను మీటింగ్ తీసుకురావు, ఈటింగ్ టైం తీసుకొస్తావు, మీటింగ్ టైంలో మానేపిస్తావు. ఉన్నారు ఎవరన్నా అలాంటి వారు? స్పెషల్ మీటింగ్ అంటే స్పెషల్ ఈటింగ్ ఉంటుంది, స్పెషల్ స్పీకర్ ఉంటారని ఆ రోజు తీసుకొస్తావు. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే పిల్లల్ని తీసుకురావు, సంఘ ప్రార్థన అంటే పిల్లలు తీసుకురావు. ఏం నేర్పిస్తున్నావు? హానుకు దగ్గర నేర్చుకుందాం మనం, మోస దగ్గర నేర్చుకుందాం మనం. ఉన్నారెవరన్నా 12 మాసాలు తప్పిపోయిన వారు? మీరు ఒక్కరే వచ్చారు ప్రజెంట్ అటెండెన్స్ చేస్తే బుక్లో తీసుకొని, ఇక్కడ మణిబాబు అని కూర్చున్నాడు కదా, ఈ బుక్ తీసుకొని మీ పేర్లు రాస్తే బ్రదర్ వచ్చారు, సిస్టరు, పిల్లలు రాలేదు, 8 మాసాలు. భార్య వచ్చింది, భర్త రాలేదు, 8 సార్లు. పిల్లలు వచ్చారు, అమ్మ నాన్న రాలేదు, 8 సార్లు. మీ సాక్ష్యం, నా సాక్ష్యం అక్కడ తెలిసిపోతుంది. హానుకు పిల్లలతో పాటు చాలామంది పెళ్లి కానప్పుడు, ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేయమంటారు. చక్కగా దేవుడు ఉద్యోగాలు ఇస్తారు. అంకుల్ మళ్ళీ ప్రార్థన చేయండి అంకుల్, ఓకే, దేని కొరకు? వివాహం కొరకు. వివాహం కూడా అయిపోతుంది. అంకుల్ మళ్ళీ ప్రార్థన చేయండి అంకుల్, దేని కొరకు? పిల్లల కొరకు. ఒకరు కాదు ఇద్దరు, అంటే ఇవన్నీ మా అనుభవాలతో చెప్తున్నా, అవన్నీ చెప్తాను టైం సరిపోదు. ఉద్యోగం కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉద్యోగం పొందినారు, పిల్లల కొరకు ప్రార్థన పిల్లలు పొందినారు. సాక్ష్యాలు, సజీవమైన సాక్ష్యాలు ఉన్నాయి, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం ఫోన్లో. అయితే కొంతమంది చక్కగా పిల్లలతో మందిరానికి వస్తారు, కొంతమంది యవనసులుగా ఉన్నప్పుడు అన్నింటిలో బాగుంటారు, అన్ని మీటింగ్ల దగ్గర, అన్ని సర్వింగ్ల దగ్గర. పెళ్ళయి పిల్లలు ఇద్దరు ముగ్గురైన తర్వాత ఏం రా తమ్ముడా, ఏమ్మా చెల్లి ఎలా ఉన్నావు అంటే,
వస్తున్నారా మంచిగా వెళ్తున్నారంటే దానికి జవాబు చూడాలా. ఏం వెళ్ళట్లేదు, ఎక్కడన్నా ముగ్గురు పిల్లలు. ఎంతమంది అంట? ఒకప్పుడేమో పిల్లలే పని ఏడుపు, ఏడిస్తే దేవుడు ఇచ్చాడు ముగ్గురిని. ఇప్పుడు మళ్ళీ సొడ్డు, ఏం సొడ్డు, ముగ్గురు పిల్లలతో మీటింగ్ పోవటము కష్టం. అసలు పిల్లలు లేకపోతే అప్పుడేమో ఏడ్చుకుంటా అన్ని మీటింగ్లకు, అన్ని ప్రార్థన కోరికలకు. ఉన్నారా అలాంటి వారు? మార్చుకుందాక చివరి ఛాన్స్ ఇస్తున్నాడు లాస్ట్ రోజు ప్రసంగి 7-8 ఏముంది తెలుసు కదా మీకు. ప్రసంగి 7-8 కార్య ఆరంభము కంటే లాస్ట్ డే. ఇవన్నీ పోయినాయి నష్టాలు, మరణిస్తానంటున్నాడు దావీదు. సమస్తము తిరిగి సమయాలు గ్రంథంకి వద్దాం, 30వ అధ్యాయంలో చూస్తే డేవిడ్ రికవర్డ్ ఆల్. ఇది బల్ల దగ్గర. నువ్వన్నీ ఇవ్వలేక చేయలేకపోయినావు కదా, అవన్నీ పర్లేదు, ఫెయిల్ అయినావు కదా పర్లేదు, ఇప్పుడైనా సరిదిద్దుకుందామా. అలా తీసుకొని బల్ల తీసుకోవడానికే ఈ వార్నింగ్, ఈ హెచ్చరికలు, ఈ యొక్క వాక్యపు యొక్క మరి గమనికలు మీకు తీసుకురావడానికి. లేకపోతే ఇవన్నీ అవసరం లేదు, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని బల్ల చెల్లిపోవచ్చు. కాబట్టి బల్ల దగ్గర 3 విషయాలు చూసాము. దేవునితో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మనుషులతో పాస్ అయిన ఉన్నారు, మూడోది మనసాక్షితో. సౌలు సాక్ష్యం ఇచ్చాడు, ఇంకా దావీదు సాక్ష్యం ఇచ్చాడు, ఇంకా యోబు. చెప్పండి ఎంతమంది ఎవరెవరు ఇచ్చారు? సౌలు, రెండోది దావీదు, మూడోది యోబు. నేను అటు ఇటు తిరగలేదు, ఎన్ని మాసాలు నువ్వు అటు ఇటు తిరిగావు నీకు తెలుసు. తిరగని స్థలాలకు తిరిగావు, వెళ్ళని స్థలాలకు వెళ్ళావు, కూర్చొని స్థలాలు కూర్చున్నావు, వినగూడి స్థలాలు విన్నావు, అనగూడి స్థలాలు అన్నావు, తన్నగూడు కానీ తన్ని కూడా వచ్చినావు. ఉన్నారటి వారు అని మళ్ళీ బల తింటానికి వస్తున్నావు. ఉన్నారటి వారు మార్చుకుందాం గాక. అన్నానయ్యా అయిపోయింది, తిన్నానయ్యా ప్రభువా తినకూడదు, చూడకూడదు కానీ చూశాను, కళ్ళు పెట్టి అద్దాలు కూడా పెట్టుకొని మళ్ళీ కొత్తవి మార్చుకొని మళ్ళీ చూశా. చిన్న అద్దాలు కష్టమని భూతద్దాలు పెట్టుకున్నా ప్రభా, చూడకూడని సంగతులు, రోత మాటలు, పాత మాటలు, బూతు మాటలు, బూతు బొమ్మలు రకరకాలు చూశాను ప్రభా, క్షమించని చెప్పలేవా? బల్లయితే కావాలా నీకు? తినడానికి వస్తున్నావు 12 మాసాలు, అటు ఇటు తిరిగినావు, సరిదిద్దుకోవా? అట్టి వారు కావాలి ఈరోజు. నేనున్నాను ప్రభా అంటే దేవునికి ఈ సంవత్సరము 12 మాసాలు పోయింది, లాస్ట్ మూమెంట్లో కూడా, లాస్ట్లో గంటలు కూడా దేవుడు ఇస్తాడంట. గంటలు కాదు, నిమిషాలు కూడా దేవుడు సంపాదిస్తాడు. నీకు సమస్తం సంపాదించుకుంటావు, దేవుడు నేను వాడుకోబోతున్నాడు. రైట్? 5వ అధ్యాయంలో మనం 6వ అధ్యాయంలో చదువుకున్నాం, ఏముంది? నా శరీరం తిని నా రక్తం త్రాగు వాడు నేర్చుకుపోయినంత నా మరణాన్ని. 11:26 మొదటి కొరింతులో ఇది మన బాధ్యత. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆపేస్తున్నాను బల్ల గురించి. ఇప్పుడు శివరి వర్తమానికి వెళ్ళిపోదాం. రైట్, చదవండి 11:26 మొదటి కొరింతి. మీరు ఒట్టిని తిని దేవునికి సాక్షులుగా మనం ఈ లోకంలో బతకటమే ఆయన మనల్ని ఉంచిన ఉద్దేశం. అందుకే అపొస్తలకార్యం 1:8 ఏం రాయబడింది? యూదయ సమరయ బూదిగంతంలో మీరు నాకేం ఏమన్నాడు? సాక్ష్యమండి. సో 2014లో దేవుడు నాతో మాట్లాడినప్పుడు యూదయ సమరయ బూదిగంతంలో వెళ్ళాలి అన్నాడు, సాక్ష్యం చెప్పాలన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ఎలాగెళ్ళాలి ప్రభా? నార్త్ ఈస్ట్లో నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఇండియా అంతా, ఇంకా ఇతర దేశాలు కూడా. వాస్తవంగా మీకు గానం మాట ఇవ్వకపోయింటే ఈ టైంలో నేను గల్ఫ్ కంట్రీలో ఉండేవాడిని, బెహ్రాన్ అనే ప్రదేశానికి వెళ్ళేవాడిని. కానీ 2 నెలల క్రితమే అన్న నన్ను పట్టేశాడు. అంటే వాక్యం చెప్పడానికి రావాలన్నా నువ్వు మా మధ్యలో పంచుకోవాలా మళ్ళొకసారి రండి అంటే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమాధానం ఇచ్చినాక అప్పుడు నేను మళ్ళీ రోజు ఫోన్ చేసినప్పుడు చెప్పాను, ఓకే ప్రార్థన చేయండి అని అడిగాడు. ఫ్యామిలీతో రండి అని అన్నాడు. ఆ సార్ ఒక్కడిని వచ్చాను కదా, సో ఫ్యామిలీతో వచ్చాం. మళ్ళీ అప్పుడు నేను అడిగాను, ఎట్లా ప్రభు అన్నప్పుడు ఈ వాక్యం, యూదయ సమరయ బోధిగంతములు ఏం చేయాలి నువ్వు? సాక్షిగా. కన్నవాటిని విన్నవాటిని మనం ఏం చేయాలా? పంచుకోవటమే సాక్ష్యం. మరి ఎలా చేయాలి ప్రభు అంటే ప్రయాణాలు. చూడండి,
కీర్తనలు 84:5-7 కీర్తనలు 84:5-7 రాయబడి ఉంది. ఏమని రాయబడింది అక్కడ? నీ వలన. ఓకే, అబ్బా ఇదండి, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. ఓకే, ఇంకా అదండి, దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి ప్రయాణాలే ప్రయాణాలు. 2014 నుంచి ట్రైన్లో వెళ్తున్నాను, ప్లేన్లో వెళ్తున్నాను, కార్లో వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను, ఆటోలో వెళ్తున్నాను, ఏసీలో వెళ్తున్నాను, కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు. ఇదిగో ఇది నాతో మాట్లాడినాడు, నువ్వు ప్రయాణాలు చేస్తావు, యూదయ సమరయ బుధగంతలో నువ్వు ఏం చేయాలి? సాక్ష్యంగా వాక్యం అందిస్తావు. 3 భాషల్లో దేవుడు ఇచ్చిన కృపను బట్టి, తెలుగులో, ఇంగ్లీషులో ఇంగ్లీష్ వాళ్ళకు, హిందీలో హిందీ వాళ్ళకు, 4 భాష కూడా నేర్చుకున్నాను, నేపాలీ భాష, 5 భాష నేర్చుకుంటున్నాను, ప్రోచితమైతే నాగామి. ఈ నాగామి అస్సామి, ఎందుకంటే అస్సాంలో తిరగాలంటే నాగామి తిరగాలంటే నాగాలాండ్లో ఇది కొంచెం అవసరం. ప్రార్థనలో పెట్టాను, ప్రయత్నం చేస్తున్నాను, దేవుని చిత్తమైతే రాబోదినాల్లో వారి మధ్యలో వెళ్ళినప్పుడు ఈ మాటలు చెప్పడానికి. సో నా జీవితంలో ఇది నేను మరి తెలుసుకోగలిగాను సాక్షిగా అన్ని స్థలాల్లో. మార్కు 16 ఏముంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి, ఈ స్ట్రీటే కాదు, ఏం రోడ్డు ఇది? వంక రోడ్డా? వంక కాదు, ఏంటిది? డొంక. వంక రోడ్డు కూడా అన్నది, ఈ వంకదాన్ని చక్కగా చేయండి. అది వంకరి మనుషులు ఉన్నారు కొంతమంది, వంకరి త్రవ్వలు ఏం చేయాలా మనము? చక్కగా చేయాలా. ఈ డొంక రోడ్లో అనేక స్థలాలు, ఇంటింటికి ఎవరి ఇల్లు కూడా యేసు ప్రభు తెలియనని చెప్పకుండా నువ్వు పత్రికని ఇవ్వాలి, సాక్ష్యమని చెప్పాలి, మర్చిపోవద్దు. అందుకు దేవుడు మన ప్రాంతంలో ఉంచాడు, రైట్? సో బలలు చేయడానికి ముందుగా ఈ హెచ్చరికలు మనం తీసుకున్నాం. ప్రతి మనుషుడు ఏం చేయాలా? పరీక్ష చేసుకొని తినాలి. 1, నా శరీరము నా రక్తము తిని త్రాగువాడు ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం. కొంతమంది వస్తున్నారు పోతున్నారు, ఇంకా మారు మనసు లేదు, బాప్తిసం లేదు, ఆరాధించటం లేదు, బల తీసుకోవట్లేదు. మీరు కూడా ఈ చివరి మీటింగ్ అయినప్పుడు దేవుడు ఏదైనా మాట్లాడితే మేము ప్రార్థన చేసుకోమని చెప్తాం, అప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. సో ఇప్పుడు మనం తీసుకున్న చివరి అంశంలో కొన్ని మాటలు చెప్తాను, ఆ తర్వాత నేను క్లోజ్ చేస్తాను. దాదాపు ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు పంచుకోవాలంటే 5 గంటలు టైం కావాలి నాకు. ఎన్ని గంటలు చెప్పలేను, కానీ ఒక్క విషయం అయినా చెప్తాను, ఒక 20-30 మినిట్స్లో ముగిస్తాను. అన్ని విషయాలు చెప్పడానికి సమయం సరిపోదు, అందుకే నేను చెప్తుంటాను. దేవుని చిత్తం అయితే ఇఫ్ గాడ్స్ విల్ టు బి కంటిన్యూడ్ అండ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అంతే ఉండవచ్చు. ఇప్పుడు కూడా టు బి కంటిన్యూడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అన్నమాట. ఏంటిది ఆ సెంటెన్స్ చూద్దాం. యోహాను సువార్త 15:16 గట్టిగా చదవండి. రైట్, అదే, మీరు నన్ను ఇంకా ఓకే రైట్, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని. సో ఇక్కడ మనము ఈ ఫలాల గురించి తెలుసుకోవాలని, దేవుడు మనల్ని ఈ లోకంలో ఫలింపజేయడానికి ఏర్పరచుకున్నాడని, మన జీవితంలో ఆయన మహిమ రావాలని ఆయన ఉద్దేశం. అందుకొరకే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మలను. 5 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఫలించాలంటే మనము ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. సపరేటెడ్ లైఫ్ 1, అవుట్సైడ్, బయటికి. 2, ప్రత్యేకత బయటనే కాకుండా అంతరంగంలో కూడా ప్రత్యేకత. ద సపరేషన్ మస్ట్ బి ఇన్ వర్డ్, నాట్ ఓన్లీ అవుట్ వర్డ్, నాట్ ఓన్లీ అవుట్ వర్డ్, దట్ మస్ట్ బి ఇన్ వర్డ్. దట్ మీన్స్ ద ఇన్నర్ నేచర్ మస్ట్ బి చేంజ్. లైక్ అవుట్సైడ్ వీఆర్ చేంజింగ్ అవర్ యాటిట్యూడ్, హ్యాబిట్స్, అవర్ కన్వర్జేషన్, అవర్ బిహేవియర్. ద సేమ్ మేనర్ ఇన్సైడ్ ద నేచర్ ఆల్సో మస్ట్ బి చేంజ్. అది 2వది ప్రత్యేకత. 3వది
ఫలములు రుచికరంగా ఉండాలి. ద ఫ్రూట్స్ మస్ట్ బి టేస్టెడ్. ఫలాలు రుచికరంగా ఉండాలి. నాలుగవది, ఆ ఫలాలు మనం పంచాలి. ద ఫ్రూట్స్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద పీపుల్. ఐదవది, ఎప్పుడైతే మనం పంచుతామో ఫలాలు, గాడ్ విల్ గ్లోరిఫై త్రూ యువర్ డిస్ట్రిబ్యూషన్ ద ఫ్రూట్స్. దేవునికి మహిమ నువ్వు ఆ ఫలములు పంచుట ద్వారా కలుగుతుంది. ఇది ఐదు విషయాలు, 5 గంటల మెసేజీ. అర్థమైందా? కానీ చెప్పట్లేదు, 5 గంటలు ఉన్నదే, కొంత కొన్ని నిమిషాల్లో ముగించాలి. ఎలాగ వెళ్తానంటే రాజధాని ఎక్స్ప్రెస్ అన్నట్టుకు వెళ్తా. అన్నీ చదివించాను రెఫరెన్స్లు, వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, టైం ఉన్నప్పుడు వెళ్తూ ఉండాలి. మొట్టమొదటిగా మనలో కొన్ని కోరికలు ఉంటాయి, ఈ కోరికలు నెరవేర్చబడాలనే అందరికి ఆశ కీర్తనలు 107లో మనం చూస్తే 9లో ఏలయనగా ఆశగల ప్రాణాన్ని మనకందరికీ తృప్తిపరుస్తాడు. కీర్తనలు 145:15లో ప్రతి జీవి కోరికను ఆయన గుప్పులు విప్పి, ఆయన విప్పుతాడండి గుప్పులు. ఈరోజు నువ్వు అడగాలి, ఎవరైతే ఇంతవరకు కోరికలు నెరవేర్చబడలేదో, న్యూ ఇయర్కి వెళ్ళబోతున్నాం, దేవుని డిమాండ్ చేయాలి, దేవుని కమాండ్ చేయబాకండి. యూ మస్ట్ ఆల్వేస్ డిమాండ్ బట్ నో కమాండ్. దేవుని ఆజ్ఞాపించవద్దు ఇలాగ అలాగానే, దేవుని డిమాండ్ చేయి. అవునా కదా? సిస్టర్స్ చాలా జ్ఞానం గలవారు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి, అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా వినండి, వాళ్ళు చక్కగా భోజనాలు వండి పెడతారు. ఆహా, ఆ భోజనం తింటూ ఉండాలి. తింటున్నప్పుడు మంచి మటన్ చికెన్ ఏదైనా కావచ్చు, వెజ్ నాన్ వెజ్, కొన్నిసార్లు మంచి ముక్కలు బొక్కలు వేస్తూ ఉంటారు. వాళ్ళు తినరు ముందు, అప్పుడు ఒక ముక్క వేసి రెండో బొక్క కూడా వేసి ఏమండి అంటారు మన ఆంధ్ర భాషలో. ఏమంటారండి? ఏమండి అనగానే అక్కడ ఒక డిమాండు ఉంది అని అనుకోవాలి. ఏమండి అనగానే ఏముంటుంది అక్కడ? ఏముంటుంది? ఏమండి అంటే ఏమా చెప్పు. అదేనండి, మళ్ళీ చూడండి సాఫ్ట్గా, అదేనండి పోయిన నెలలో చెప్పారు కదండి. ఏమని? బొమ్మన, వందన, మీకు అర్థమైపోయింది. ఆహా, ఎంత జ్ఞానమో అబ్బా మీది, అబ్బో అదేనమాట. చందన బ్రదర్స్, వందన బ్రదర్స్, ఆర్ఎస్, జేసి, అన్ని బ్రదర్స్లో అడిగారు కదా మంచి చీర, మంచి డ్రెస్సు, అది డిమాండ్. ఇప్పుడు ఎక్కడ ముక్కేసి బొక్కేసి ఏమండి అనగానే అయ్యగారి గుండెల్లో పెద్ద బాంబు, ఓ అమ్మో, మళ్ళీ స్టార్ట్ అయింది. తప్పు కాదు, ఒకరికి మన పాలిభాగస్తులుగా వారి కోరికలు తీర్చడం మన బాధ్యత. వివాహమైన తర్వాత మంచిదే, వారికి స్వేచ్ఛ, వారి సంతోషం, కాబట్టి వారి కోరికలు, వారి అవసరాలు కూడా గమనించాలి. అది ప్రతి భార్య భర్తలు ఉన్నటువంటి సంబంధం. ఓకే, అయితే ప్రతి జీవి కోరికను ఆయన గుప్పులిప్పు తీరుస్తారంట. అయితే నువ్వు డిమాండ్ చూపించాలి, అయ్యా నాకు ఇది ఉంది, ఈ అక్కర ఉంది, ఈ అక్కర ఉందని అడుగు. కానీ నువ్వు కమాండ్ చేయడానికి దేవునికి నీకు అధికారము లేదండి. అర్థమవుతుందా మన నా భాష? యూ కెన్ డిమాండ్ బట్ యూ షుడ్ నాట్ కమాండ్ టు లార్డ్. రిక్వెస్ట్, పిటిషన్, పార్డన్, సప్లికేషన్, నువ్వు ప్రార్థనలో ఇది ఇది ఇంది ప్రభా, ఇది ఇంది ప్రభా, చేయి ప్రభా, ఈ ప్రభా, ఎస్ మత ఏడు ఏముంది, అడుగుడి మీకు ఇవ్వాల్సిందే. ఎందుకు? చదవండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, నీవు ఆయన బిడ్డవు, ఆయన నీ కొరకు మరి చేసిన త్యాగానికి నీ జీవితంలో శిలువ కార్యం జరిగింది, రక్షణ పొందావు, నువ్వు దేవుని బిడ్డ కాబట్టి ఆయన చిత్తములో అడుగుతున్నావు. అందుకే నీకు డిమాండు, నువ్వు నెరవేరుస్తాడనే నమ్మకం నీకు. 5:15, మనమేమి అడిగినను ఇదండి 100% అష్యూరెన్స్. అష్యూరెన్స్, ఇన్సూరెన్స్ అనేది నీకు దేవుడు ఇస్తున్నాడు, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. 2:14 ఏముంది? ఆయనను బట్టి. ఓకే ఓకే, ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఇప్పటివరకు నెరవేర్చబడలేదు అనుకున్నారేమో, అవి ఈరోజు అడగండి.
దేవా నిన్ను బిడ్డను ఈ లాస్ట్ రోజు నాకు ఇవ్వాలి, నువ్వు నా జీవితంలో చేయాలి ఆయన. నీ చిత్త ప్రకారంగా నేను ప్రార్థన చేస్తున్నాను, నా ఇష్టాలు కాదు ఇవి, అది తెలుసుకొని ఉండాలా. నీ ఇష్టాలుగా అడుగుతున్నట్టయితే నువ్వు ఎంత డిమాండ్ చేసినా, ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఇవ్వడు. ఆగండి, యాకోబు 4:4 చదివిన తర్వాత జవాబు చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 4:4, నువ్వు ఎంత డిమాండ్ చేసినా కూడా, ఎంత నువ్వు ఉపవాసముడి శరీరాన్ని నలగొట్టుకున్నా, ఉపవాసము 40 రోజులున్నా లేక ఒక్కరోజున్నా 3 రోజులున్నా 7, 14, 21 ఎన్ని ఉన్నా కూడా దొరకదండి. బాగా చదవండి, 4:4, వ్యభిచారులారా కాబట్టి లోకంతో జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తూ దేవుడు నా కోరికలు తీర్చమంటే తీర్చడు, ఇవ్వడు. నువ్వు ఎంత అడిగినా లాభం లేదు. అది ఇంకొకటి, 5-6 వచనాల్లో మీరు అడిగినను మీ భోగముల కొరకు, మీరు అడిగినను మీ ఇష్టానికి, ఎస్ మంచి ఉద్దేశంతో అడగటం లేదు, డిమాండ్ అందుకే దొరకదు. సంవత్సరమైంది దొరకాలంటే నీ చిత్తం పక్కన పెట్టి ఏం చేయాలి ఇప్పుడు మనము? దేవుని చిత్తం. రోమ 12:1 ప్రకారంగా ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని ప్రార్థన చేసి అడగండి. అయ్యా ఈ పని చేయబోతున్నాను, ఇవ్వు, ఇక్కడికి వెళ్ళబోతున్నాను వెళ్ళడానికి, ఇది కొనబోతున్నాను, అయ్యా జాయిన్ కాబోతున్నాను, అయ్యా ఉద్యోగం చేయబోతున్నాను, అయ్యా మ్యారేజ్ చేసుకోబోతున్నాను, ఇయ్యి ఇస్తాడు దేవుడు. మన దేవుడు ఎవరండి? మాట తప్పని దేవుడు. ఇంకెవరండి? వాగ్దానములు ఇచ్చి. సో ఇప్పుడు చెప్పాను, లాస్ట్ మీటింగ్ ఉంటుంది కదా అప్పుడు చెప్తాను ఈ వాగ్దానాల గురించి. ఇంకొక రోజు ఉంటుంది కదా 1వ తేదీ అప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ కాదు ఇది. ఇస్తాడు దేవుడు. అయితే నీ డిజైర్ నెరవేర్చబడాలంటే నీ మనసులో పెట్టుకోవాల్సింటిది, నువ్వు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఎంబీబీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్, లేకపోతే ప్రిన్సిపాల్, టీచరు, లేకపోతే లెక్చరు, లేకపోతే క్లర్కు, లేకపోతే చివరకు బస్సులో కండక్టరు, ఏదైనా కావాలని ఆశ ఉంది, మంచిదే, చిన్నదైనా పర్లేదు. డిజైర్ ఫుల్ఫిల్ కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన డీలు, 1, డిజైర్, 2, డెసిషన్, 3, డిటర్మినేషన్, 4, డెడికేషన్, 5, డెస్టినేషన్, 6, డిలైట్, 7, డిస్ట్రిబ్యూషన్. దెర్ ఆర్ 7 Ds ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ టు యూ, ఇఫ్ యూ వాంట్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్, దట్ మే బి ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్, ఆర్ ఈవెన్ ఫారిన్, ఆర్ యువర్ మ్యారేజ్, ఆర్ యువర్ జాబ్ ప్రమోషన్, ఆర్ ట్రాన్స్ఫర్, వాట్ ఎవర్ మే బి, దట్ మస్ట్ బి ఫుల్ఫిల్. ఎస్, ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ టేక్ ఎ డిజైర్. బిఫోర్ దట్ యువర్ డిజైర్ షుడ్ ఫుల్ఫిల్, వెరీ గుడ్, యువర్ డిజైర్ ఈజ్ గుడ్, బట్ టేక్ ఎ డెసిషన్ నౌ, టేక్ ఎ డెసిషన్ టుడే బిఫోర్ లీవింగ్ దిస్ ప్లేస్ బెర్షెబా, టేక్ ఎ గుడ్ డెసిషన్ అండ్ గో చీర్ఫుల్లీ. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్, దట్ ఈస్ అష్యూరెన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ టు ప్రే, వెన్ ఐ సే నీల్ డౌన్ అండ్ ప్రే, టేక్ ఎ డెసిషన్ అండ్ గో, గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్, బికాస్ దిస్ ఈజ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ టు యూ, నాట్ ఓన్లీ రైటింగ్ ఆన్ ద పేపర్ అండ్ కమింగ్ అమ్ హియర్, ఐఎమ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ దట్ ఐఎమ్ షేరింగ్ టు యూ. 1, నీ ఐఏఎస్ కావాలనుకుంటున్నావా, ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నావా, మంచి జాబ్ కోసం ఉంటున్నావా, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా, దట్ ఈస్ డిజైర్ రైట్, టేక్ ఎ డిసిషన్. 1, ఈరోజు తీర్మానం చేసుకో. ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత డోంట్ డిటర్మైన్, చేంజ్ కావద్దు. ఇప్పుడు నువ్వు ఇంజనీర్ కావాలంటావు, ఇంకా డిసిషన్ మార్చేసి ఇంకోటి బీఏ బీకామ్ చదివితే కాదు. దట్ మీన్స్ యువర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్, చేంజ్ యువర్ డెసిషన్. ఆత్మీయ జీవితంలో కూడా అదే చెప్పబోతున్నాను. శారీరకంగా ఒక కోరికను ఎలా నేర్చుకోవడానికి మనం డిసిషన్ తీసుకుంటామో దాని నుంచి రాత్రి పగులు మనం ఏం చేయాలా? డెడికేషన్. 3, డెడికేషన్, రాత్రులు పగులు, ఫ్యాన్ లేకున్నా, లైట్ లేకున్నా. 4, డెస్టినేషన్, ఎప్పుడైతే నువ్వు రీచ్ అయిపోతావో, గమ్యం, గోల్కి వెళ్ళిపోతావో. 5, నీలో ఏముంటుందమ్మా? డిలైట్. డిలైట్కి 5 పేర్లు ఉన్నాయి, హ్యాపీ, గ్లాడ్, మెర్రీ, ప్లెజర్, డిలైట్, జాయ్, దీస్ ఆర్ ద సేమ్ మీనింగ్. నీకు దేవుడు ఇస్తానంటున్నాడు డెస్టినేషన్ తర్వాత. ఆ జాయ్ ఏం చేయాలమ్మా? డిస్ట్రిబ్యూట్ టు ద పీపుల్. ఏ ఐ బికెమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ బికెమ్ లెక్చరర్, ఐ బికెమ్ ప్రొఫెసర్, ఐ బికెమ్ ప్రిన్సిపల్, ఐ బికెమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐ గాట్ ఫారిన్
జాబ్, ఐ గాట్ మ్యారిడ్, వెరీ గుడ్ గర్ల్ బిలీవర్, మంచి విశ్వాస దేవుడు నాకు ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్, యూ విల్ డిస్ట్రిబ్యూట్ ద పీపుల్, దెన్ యూ విల్ కీప్ అండ్ యూ విల్ సెలబ్రేట్ థ్యాంక్స్ మీటింగ్ ఆన్ ద డే. కృతజ్ఞత కూడా పెట్టుకుంటావు. 7 విషయాలు చెప్పాను. సో అది మనం ఏర్పాటు చేసుకున్న సెలక్షన్లో దేవుడు మన దగ్గర నుంచి ఈ 5 విషయాలు ఆత్మీయంగా కూడా కోరుతున్నాడు. ఈరోజు ఆత్మీయంగా ఒక తీర్మానం చేసుకోవాలి నువ్వు. మొట్టమొదటిగా నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి చెప్పాను, ప్రత్యేకమైన జీవితము. ఈ ప్రత్యేకమైన జీవితం గురించే కొన్ని విషయాలు త్వర త్వర చెప్తాను. మిగతా 4 విషయాలు చెప్పకపోవచ్చు, టచ్ చేసి వదిలేస్తాను, తర్వాత క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిగా ఫలములు. రండి ఆది కాండానికి వెళ్దాం. 1వ అధ్యాయంలో దేవుని యొక్క మొట్టమొదటి ఆశ, మొట్టమొదటి పుస్తకంలోనే ఫలాన్ని గురించి స్టార్ట్ చేశాడు దేవుడు. ఆయన ఆశ అదే. 1వ అధ్యాయము ఆది కాండం 11 వచ్చిన చదువుతారా, 1:11. ఎస్, దేవుడు తర్వాత చదువు గట్టిగా. ఎస్, కాబట్టి ఇక్కడ 11 వచనంలో మొట్టమొదటిగా ఫలములతో స్టార్ట్ అయినటువంటి పుస్తకము ఆది కాండం. ఫలములతో ముగించబడినటువంటి మళ్ళొక గ్రంథము ప్రకటన గ్రంథానికి రండి. 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 19 వచనం చదువుతారా, ఫలములతో ముగించబడు. గట్టిగా ఒక్కరు కాంపిటీషన్ బాగుంది, రైట్, మంచిది. ఎవడైనాను ఎస్. ఇప్పుడు నేను ఆది కాండం మొదటి బుక్, చివరి గ్రంథం ప్రకటన గ్రంథం, రెండు గ్రంథాల్లో ఉన్న విషయం మీకు చెప్పే మాట ఏంటంటే ఫలములు, ఫలించుట అనే విషయాలు. సో ఆది కాండం అంతా మీకు హోంవర్క్ ఇస్తాను, ఇంట్లో మీరు చదువుకోనండి. ఒక ప్రాముఖ్యమైన 9 ఫలాలు అక్కడ కనబడతాయి పాత నిబంధనలో, ఆది కాండంలోనే. మీకు ఆ రెఫరెన్స్ అన్నీ కూడా మీకు చెప్పాలంటే, చదివించాలంటే టైం సరిపోవట్లేదు. 1-2 మాత్రం మీకు అక్కడ కనబడతాయి, ఇంకొకటి చెప్తాను చూడండి. అదే ఆది కాండంలో మీరు చదివినటువంటి భాగంలోనే ఇంకొక ఫలాన్ని గురించి మీరు చదవండి. ఇది మీరు క్లాస్ వర్క్లో చేస్తున్నారు, హోంవర్క్గా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుతారా వచనం 22, ఇది 2వ ఫలము. అలాగనే 28, ఎస్, ఎట్లనగా ఏమా, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. కాబట్టి ఫలాలు ఇది 3వది. 4వది 2వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా అదే దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ జీవవృక్ష ఫలములు 2:17 కూడా మనం చూస్తాము, మంచి చెట్టు ఇచ్చే ఫలములు. 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, ఎక్కడ 3వ వచనంలో, అలాగనే చెట్ల ఫలములు. అలాగనే ఈ విధంగా మరి 3వ అధ్యాయం చివరిలో కూడా మనం చూస్తాము, 24లో జీవవృక్షములు. ఆ తర్వాత మరి 3వ అధ్యాయం 6వ వచనంలో, అలాగనే 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. అక్కడ మరి 17వ వచనంలో ఏముంది అక్కడ, ఫలించి అనే మాట. అలాగనే 8వ అధ్యాయంలో, ఇప్పుడు 9వ అధ్యాయం మొదటి వచనం చూస్తారా, నోవత ఏమన్నాడు, మీరు ఫలించి అది. ఆ తర్వాత మరి 7వ వచనం చదువుతారా, 9వ ఫలము, ఫలించి అభివృద్ధి పొందుడి. ఇక్కడ 7 విషయాలుగా ఫలాలు చూస్తాం. అలాగనే కొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చదివినట్లయితే అక్కడ కూడా 9 రకాల ఫలాలు మనకు కనపడుతున్నాయి. అది మొట్టమొదటి మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏముందంటే అక్కడ మత్తయి సువార్త 3:10 మంచి ఫలము అని ఉంటుంది. అలాగనే మత్తయి సువార్త 13:8 తర్వాత అక్కడ కూడా ఫలాన్ని గురించి రాబడి ఉంది. అలాగే మత్తయి సువార్త 13:23 ఒక వాక్యం మారింది, 3వ ఫలం చూడండి. మత్తయి సువార్త 13:23 ఫలములు, మంచి ఫలముల గురించి. 4వది లూకాసు వార్తలు కూడా మనం చూస్తాము. అలాగనే మరి ఆ 13వ అధ్యాయంలో, అలాగనే 5వది యోహాను సువార్త 15:5 కూడా బహుగా ఫలించడని మనం చూస్తాము. అలాగనే మరి మోతిగా రోమా 1వ అధ్యాయంలో కూడా మరి పరిశుద్ధత అనే ఫలాన్ని మనం చూస్తాం అక్కడ. 6వది గమనిస్తే ప్రకటన గ్రంథం 2:7 మీరు చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి చూడండి, ప్రకటన గ్రంథం 2:7, ప్రకటన గ్రంథం 8వది 22:2, ఆ చివరిగా 22:14. దాదాపు 9 రకాల ఫలాలు ఇవన్నీ చదవటానికి టైం లేక చెప్తున్నాను. అయితే బైబిల్లో కూడా ఆత్మ ఫలాల గురించి దేవుడు మాట్లాడాడు. గలతీ 5:22 ఏముంది,
ఆత్మ బలములన్నీ 9. అవేంటి చెప్పండి? రైట్, గట్టిగా. సారీ, పాట పాడదామా? గల్లతి 5:22 గమనించి చూడండి. వచ్చా? చాలా పాత పాట. సంధి గల్లతి 5:22 గమనించి చూడండి. అందు ఆత్మ ఫలంబుల్ 9 ఉన్నవి ఆశతో చదవండి. ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయలుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశ నిగ్ర మను నవియే. ఎన్ని పాటలో ఇది నేను 7వ క్లాసులో ఉన్నప్పుడు పాడిన పాట, అంటే 12-13 సంవత్సరాల లోపల. ఇప్పుడు 58 సంవత్సరాలు ఆయన మర్చిపోలేదు పాట. పాడదామా? గల్లతి 5:22 గమ్మనించి అందు ఆత్మ ఫలంబుల్ 9 ఉన్న ఆశతో చదవండి. ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘ శాంతము దయలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికం ఆశ నిగ్రహమను నవి. పాత నిబంధనలో 9 ఫలాలు ఆది కాలం మొదలుకొని 22 అధ్యాయాలు చదివినట్లయితే, కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి 22 అధ్యాయాలు కొత్త నిబంధనలో ఫలాలు 9, గలతి 5:22 ఆత్మ ఫలాలు. సో మనందరినీ దేవుడు కోరేది అది, ఆత్మ ఫలాలు. సో అందుకొరకే ఆత్మ ఫలాలు మనం ఫలించాలి అంటే, 1, ప్రత్యేకమైన జీవితం మనము కలిగి ఉండాలి. సో దాన్ని కొన్ని విషయాలు చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాం. నా టైం కూడా అయిపోయింది. ఐ మే నాట్ కంప్లీట్ ఈవెన్ 1, మై టైం కంప్లీటెడ్. ఓన్లీ 5 మినిట్స్ లెఫ్ట్, ఐ హ్యావ్ టు ఫినిష్ బికాజ్ ఐఎమ్ అనేబుల్ టు కంప్లీట్ వాట్ టు డూ. ఎనీహౌ, 1 పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఆఫ్టర్ దట్ ఐ విల్ వైండ్ అప్. ప్రత్యేకమైన జీవితము, 5 విషయాలు చెప్పాను కదా. ప్రత్యేకత అంటే బాహ్యంగా, ప్రత్యేకత అంటే అంతరంగంగా. ఫలాలు ఏం చేయాలి? మనము రుచికరంగా ఉండాలి. 4వది ఫలాలు మనము పంచాలి. 5వది మనం ఫలాలు పంచితే ఏమవుతుంది? గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ. అలాగని బైబిల్లో కొంతమంది ఉన్నారు ఫలములు లేనివారు, వాళ్ళని గురించి కూడా ధ్యానించాలంటే తర్వాత చూసుకుందాం, కానీ ఇదే ధ్యానించలేకపోతున్నాం. ఒకసారి చదువుతాం వాళ్ళు ఎవరు, 3 పేర్లు. యూదా రాసిన పత్రిక 1:11 ఉన్నాయి. వీళ్ళ 3 గురించి కూడా మనము పేర్లను తెలుసుకుంటే మంచిదేమో చూద్దాం. వీళ్ళ జీవితాలు ఎలాగ ఉన్నాయి? ఇక్కడ కూర్చున్న వారు 2 గుంపులు ఉన్నారు. ఆత్మానుసారులు ఒకరు, శరీరానుసారులు ఒకరు. 2వది, ఆత్మీయంగా ఫలించేవారు ఉన్నారు, ఆత్మీయంగా ఫలం లేని వారుగా ఉన్నారు. ఈ 2 గుంపుల్లో మనం ఏ గుంపులను జ్ఞాపకం చేసుకోబోతున్నాం? ఈ యొక్క మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంత అర్థమవుతుంది. చదువుతారా? యూదా 1:11. అయ్యో, ఏమా ఎలా చదవాలి? అయ్యో అనే మాట ఎప్పుడంటాం? ఏదన్నా గ్లాసు కింద పగిలింది అనుకోండి, కింద అట్ట పడేశారనుకోండి పెద్దలు పిల్లలు ఎవరన్నా, మనం పక్కన ఉండి ఏమంటాం? అయ్యో అయ్యో అంటాం కదా. బాగా విలువైన డబ్బులు తీసుకుపోయి పోలి పెట్టాడు అనుకోండి, 100 రూపాయలు, 1000 రూపాయల నోటు, 2000, 3000, ఏం చేస్తాము? అయ్యో అయ్యో అంటాం కదా. ఎలాగంటామమ్మా? రావట్లే ఆ సౌండ్, చూద్దామా? అయ్యో, అది అవునా కదా? అమ్మ అందరు ఇరుగుపోరు. ఏమైంది 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 ఏమైందండి? 2000 రూపాయల నోటు కాల్ చేసి చూడండి.
అది ఏడుపు. 2000 అంట ఏం చేశారు చదవమ్మా. అయ్యో అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గం. నెంబర్ వన్. నెంబర్ టూ బిలాము. నెంబర్ టూ. నెంబర్ త్రీ కోరవ్. వీళ్ళ ముగ్గురు గురించి కూడా ప్రోచితమైతే నెక్స్ట్ టైం నేను నైట్లో కానీ మార్నింగ్ కానీ టచ్ చేస్తాను, వదులుతానులేండి. ఇప్పుడు మాత్రము సపరేటెడ్ అనే అంశంలో కొన్ని మాటలు చెప్పి మనము క్లోజ్ చేసుకుందాం. రండి, మొట్టమొదటిగా ఫలించాలంటే దేవుడే మనల్ని ప్రత్యేకం చేస్తున్నాడండి. ఎక్కడ? సృష్టి రహస్యానికి వెళ్దాం. ఆదికాండం 1:4 చదవండి. ఆదికాండం 1:4. వెరీ గుడ్. అదండి దేవుని ఉద్దేశము. ప్రారంభం నుంచే దేవుడు సపరేట్ చేశాడమ్మా. ఎవరిని వేరు చేశాడంట? అందుకే దేవుడు ఆత్మానుగా జీవించే వారి విషయంలో మనతో ఏమంటాడు? వెలుగు సంబంధులు, ఆ తర్వాత మీరు చీకటి సంబంధులు, ప్రత్యేకత. అందుకే యేసుప్రభు వారు ఏమన్నాడు? నేను లోకమునకు. మత్తయి సువార్తలో 5 ఏమంటాడు మనకు? మీరు లోకమునకు వెలుగు కూడా. ఉప్పు వెలుగు, అది స్టార్ట్ అయిందనమాట. వెలుగు సపరేట్ చేశాడు దేవుడు. రాబో దినాల్లో కొన్ని విషయాలు సపరేట్ చేయబోతున్నాడు. చూద్దామా, మొట్టమొదటి మత్తయి సువార్తలు చూద్దాం. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆయన చేసే ప్రత్యేకత ఏంటంటే 3వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుడు హృదయంలో ఒక కోరిక ఏంటంటే వీళ్ళని సపరేట్ చేయాలంటున్నాడు. ఎవరెవరో వాళ్ళు చూద్దాం. మత్తయి సువార్తకు వెళ్దామా? రైట్. మత్తయి సువార్త తీసిన వాళ్ళు చదువుతారా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. వెరీ గుడ్. ఎస్, ఇక్కడ గోధుమలు పొట్టు వేరు చేయని ఉన్నాడు. మత్తయి సువార్త 3:12. ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 25లో, మత్తయి సువార్త 25లో 32లో చూద్దాం. దేవుడు వేరు చేయటటువంటిది, ఆయనే వేరు చేస్తున్నాడు. కాబట్టి గొర్రెలు మేకలు ఆయన ఏం చేస్తున్నాడమ్మా? వేరు చేయబోతున్నాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం కాబట్టి మనం ప్రత్యేకంగా ఉంటాని కొరకై చీకటిలో నుండి మనల్ని ఎక్కడ చేశాడమ్మా? వేరు చేశాడు వెలుగులోకి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ 8వ వచనంలో మనం చూస్తాం. చూద్దామా, 8వ వచనంలో మీరు ఒకప్పుడు చీకటిగా ఉన్నారు, ఇప్పుడు ఏమైనారు? సో వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు. అయితే మనం ఏం చేయాలంటే మనం కూడా వేరుగా ఉంటాను తీర్మానం చేసుకోవాలి. అది ఈరోజు నెంబర్ వన్లో ఉన్న ప్రత్యేకత. ప్రత్యేకంగా జీవించడం అంటే మనుషులతో ఇతరులతో మనం దూరంగా ఉన్నాం, కొన్ని అలవాటు చేయటం లేదు, అది చాలా ప్రత్యేకత. వాళ్ళు చేసే పనులు చేయటం లేదు, చాలా ప్రత్యేకంగా ఉన్నావు. వెంటనే అంటారు, ఈ బ్రదర్ అండి, ఈ సిస్టర్ అండి ప్రత్యేకత. వాళ్ళు మళ్ళాగా మనతో పాటు పిక్నిక్లకు, పార్కులకు, క్లబ్లకు, పబ్లకు రారండి, మళ్ళాగా ఇవన్నీ చేయరండి, పూజలు పునస్కారాలు చేయరండి. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. దేవుని బిడ్డలండి అనిపించుకుంటున్నావా? అది ఫిజికల్గా సపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనిపించుకోవాలి. అందుకే దేవుడు మనం దీవించడానికి ఆశించడానికి అది మొట్టమొదటి సపరేషన్ చాలా అవసరం. కీర్తన 1:1లో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వెరీ గుడ్. అదేనమాట. కాబట్టి నువ్వు నేను ప్రత్యేకంగా ఉంటే దేవుడు 2వ వచనం ఏముంది? అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకు వాడక. ఇది నేను చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో. కావాలనా? అయితే రావాలి. నువ్వు లేవాలి, ఇప్పుడు నిలవాలి ప్రభు కొరకు రోషంతో పౌరుషంతో. నేను తీర్మానం చేసుకోవాలని అడగాలి దేవుణ్ణి. సో దేవుడు ఆ విధంగా ఫలింపజేయబోతున్నాడు. అందుకే మనల్ని కూడా ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఎక్కడ? 2 కొరింథీ 6:17 17-18లో లాస్ట్లో ఉంటుంది. మీరు వారి మధ్యలో నుండి అనే మాట చదవండి. కావున మీరు బయలు వెడలి సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకంగా ఉండండి. ఈరోజు తీర్మానం చేసుకోవాలి ప్రత్యేకంగా ఉండటానికి. యేసుప్రభు వారే మనకు మోడల్గా ఉన్నాడు. మత్తయి సువార్తలో, మార్క్ సువార్తలో, ఆయన దగ్గర నుంచి లూకా సువార్తలో ఎన్నో మోడల్ తీసుకోవచ్చు మనం. దాదాపు యేసుప్రభు దగ్గర నుంచి 10 మోడల్ ఉన్నాయి. ఆయనలో ఉన్న స్వభావాలు 10 ఉన్నాయి. ఎఫెసీ 5:2 ఏముంది? మీరు దేవుని పోలి నడుచుకునండి. మోరిపేతురు 2:21లో మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఆయనలో ప్రత్యేకత ఉంది. చూద్దాం, హెబ్రీ రాసిన పత్రికలో ఒక ప్రత్యేకత చూద్దాం. చూడండి, ఆయన మనలే మనవలే ఉన్నాడు, మనతో ఉన్నాడు, చివరకు మనలాగా జీవించినాడు, ప్రత్యేకంగా జీవించినాడు. చదువుతా అన్నమాట.
7:26 ప్రత్యేకంగా ఉన్నాడు. రైట్, ఎస్ ఎస్, ప్రత్యేకంగా ఉన్నాడండి. ఇది 5 విషయాల్లో ఒక విషయమే ఇంట్రడక్షన్ చెప్పాను, టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. సిగ్నల్స్ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా మనము ఉండాలి అనే విషయాన్ని కొంచెం టచ్ చేశాము. మిగతా 4 విషయాలు టు బి కంటిన్యూడ్ ఇఫ్ గాడ్స్ విల్ ఇన్ నెక్స్ట్ మీటింగ్. ఓకే, 3 ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్రత్యేకంగా ఉన్నటువంటి వారిలో. 1 చేప, 2 షిప్, 3 లోటస్. ఫిష్, షిప్, లోటస్ చెప్పండి. ఫిష్, షిప్, లోటస్, ఈ 3 ప్రత్యేకంగా ఉంటాయి. ముందు చేప తీసుకుందాం. ఎక్కడ ఉంటుంది చేప? బస్టాండ్లో ఉంటుంది కదా, రైల్వే స్టేషన్లో. ఎక్కడ ఉంటుందండి? నీళ్ళలోనే. బతికేది నీళ్ళలోనే, బయటకు వచ్చి చనిపోతుంది. క్రైస్తవుడు విశ్వాసి దేవుని బిడ్డ లోకంలోనే ఉండాలి. అయితే Romans 12 లోక మర్యాదను అది నేర్చుకోవాలి. Leviticus 18:2-3 వచ్చాను, ఇంట్లో చదువుకోండి. మీరు వెళ్ళే స్థలంలో ఎక్కడుంటారో ఆ దేశ ఆచారాలు అనుసరించొద్దు. అన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. 2, ఆ చేప ప్రత్యేకత ఏంటంటే నీటికి కొట్టుకొని పోతుందా లేకపోతే ఎదురుకెళ్తుందా? క్రైస్తవుడు విశ్వాసి ఎబ్రోన్ సహవాసము బక్సింగ్ గారి పేరు చెప్తున్నట్టు ప్రతి దేవుని బిడ్డ ప్రత్యేకంగా ఉన్నావా? శారీరకంగా కూడా కనిపించాలి ప్రత్యేకంగా. వెంటనే చెప్పాలి, స్టాంప్ కొట్టాలి, ఆ బ్రదర్ అండి స్పెషల్ మా గీర్లో, మా వీధిలో, మా స్కూల్లో, మా కాలేజీలో, మా ఆఫీసులో, అది మన స్టాంపు, దేవుని బిడ్డ ఆయనవి. 2, షిప్ ఎక్కడ ఉంటుందమ్మా? అది రైల్వే ట్రాక్ పైన నడుస్తుంది కదా, ఎక్కడ నడవాలి? నీటిలోనే. మరి నీళ్ళ లోపలికి వస్తే ఏమవుతుంది? క్రైస్తవుడు అంతే, లోకంలో ఉండాలి కానీ లోకం లోపలికి మునిగిపోతాడు. 3, లోటస్ ఎక్కడ ఉంటుందమ్మా? తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? మన ఇంటి ముందర మంచి గార్డెన్లు వేసుకుంటాం కదా, మంచి వాటర్ డైలీ ఇలాంటి ప్యూర్ వాటర్ మినరల్ వాటర్ పోస్తాం కదా, ఎవరికి? మనకు పోసుకుంటాం, మనం తాగుతాం. తామర చెట్టుకు బురదలో ఉంటుందండి, డర్టీ ప్లేస్, ద వరస్ట్ ప్లేస్. ఆకు, ఆ తర్వాత పువ్వు పైకి వచ్చినప్పుడు ఏం కలర్ ఉంటుందమ్మా? అది ఎర్రగా ఉంటుంది. దాని మీద మైల చూసారా? మరక మురికి లేదు, ప్రత్యేకత అది. ఈనాడు క్రైస్తవులుగా బలలో చేయటానికి ముందుగా 12 సంవత్సరాలు దేవునితో మనుషులతో మనసాక్షితో ఎలా జీవించావు? దేవుని కొరకు ఎలా జీవించి మన ఫలాలు పంచాం, మన ఫలాలు ఇతరులు చూపించాం? ఏదైనా ఉందా? అలాగుంటే తప్పకుండా దేవుడు ఇప్పుడు మనల్ని దీవించనై ఉన్నాడు. లేదా ఇప్పుడని తీర్మానం చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. మొకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతకుముందు కూడా ప్రార్థన చేసుకుండొచ్చు అయినా ఈరోజు మరొక అవకాశం. ఎవరన్నా ఇప్పటి వరకు ఒక తీర్మానం చేసుకోకపోతే మీకు అవకాశం ఇస్తాం. 1 నిమిషం మొకరిస్తారా? తర్వాత బల్ల మంచి ప్రార్థన చేసి ముగించుకుంటాం.